టీటీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గొడవలో పని లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక జగన్నాథం గంగమ్మ బస్టాప్లో కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామండి, ఏదో ఆ అబ్బాయి మన మీద జాలి చూపించి ఈ 2 వారాలు కాశాడు, మరిప్పుడెలా అండి, తలదాచుకోవడానికి చోటు కూడా లేదు. ఈ పని ఎలా దొరికిందో, వేరొక పని అలానే చూపిస్తాడా దేవుడు, అంతవరకు బస్టాప్లో తలదాచుకుందాము. వాళ్ళు బస్టాప్లో కూర్చొని ఉండడం శివ లత గమనిస్తారు. వాళ్ళిద్దరిని చూసి శివ లత చాలా సంతోషిస్తారు. అమ్మా ఏంటి ఇక్కడున్నారు, పదండి నాన్న మన ఇంటికి వెళదాము. సుజాత పిన్ని అంతా చెప్పింది అత్తయ్య, మీకోసమనే వెతుకుతున్నాము, ఇదిగో ఇలా కనిపించారు, పదండి మామయ్య మన ఇంటికి వెళ్దాము. ఎవరే నీకు అత్తయ్య, నీ వల్లేనే మాకి గతి పట్టింది, మా చావేదో మేము చేస్తాంలే, నువ్వేమీ మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఇంకా మా మీద కోపం పోలేదా అమ్మా, జరిగిందంతా మర్చిపోయి మన ఇంటికి వెళ్దాం పదండి. అవునత్తయ్య, చిన్న వాళ్ళమే, ఏదో తెలియక తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి. ఇన్ని రోజులు ఎలా బ్రతికామో ఇప్పుడు అలాగే ఉంటాంరా, మా మానాన్ని మమ్మల్ని ఇలా వదిలేయండి. నువ్వు మీ అన్నయ్య తల్లిదండ్రులకు మంచి బహుమానాన్ని ఇచ్చారురా, మంచి గుణపాఠాన్ని చెప్పారు మాకు, ఎవరి మీద ఆధారపడకూడదు, చివరికి పిల్లల మీద ఆధారపడకూడదు. ఇక వెళ్ళండిరా, మీ బ్రతుకులే మీరు బ్రతకండి, మేము ఎక్కడికి రాము, ఇంక మా గురించి ఆలోచించొద్దు. అయినా ఇప్పుడొచ్చారేంటి, ఇంతకాలం మేమున్నామో పోయామో అనే పట్టించుకోలేదు, ఇప్పటికిప్పుడు వచ్చి దొంగ ప్రేమ చూపిస్తున్నారా, ఏదో దారిలో కనిపించాం కాబట్టి వచ్చారు, లేదంటే మీరు మమ్మల్ని పట్టించుకుంటారా. వెళ్ళరా, వెళ్ళు, నీ పిల్లం మాటలే విను, దాని మాటలు విని మమ్మల్ని వదిలేశావు కదా, ఏదో అవసరం ఉంటే గాని మా దగ్గరికి రారు, ఎలానో ఆస్తంతా పోయింది, ఇంకా వీళ్ళకి ఏ దిక్కు లేదు, ఇంట్లో పని మనిషిగా తెచ్చుకుంటే అలా పడుంటారు అనే ఉద్దేశంతోనే కదా మా దగ్గరికి వచ్చారు, మీ ఆలోచనలు నాకు బాగా తెలుసు, వెళ్ళండి వెళ్ళండి, ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోలేము. అదేంటత్తయ్య అలా అంటున్నారు, మాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అవునమ్మా, నువ్వు అనుకున్నట్లుగా మేమేమీ ఆలోచించట్లేదు, మీరున్న పరిస్థితిలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు, దయచేసి మమ్మల్ని క్షమించి ఇంటికి రండి. తల్లిదండ్రులు కదా, ఎలా అయినా క్షమిస్తారని మీ ధైర్యం, మోసం చేయడం మీ వంతు, క్షమించడం మా వంతు, ఇంకా మీ నాటకాలు ఆపండి, మా గుండెల్ని పిండేసింది చాలు, ఇంకా బయలుదేరండి. నాన్న అప్పుడు మీరు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించారు, కానీ మీ మాట వినకుండా తప్పు చేశాను, కానీ మీరు మాత్రం అలా చేయొద్దు. నాన్న నువ్వైనా కాస్త అమ్మకు చెప్పు, ఈ ఒక్కసారికి నా మాట వినరండి నాన్న, ఒకవేళ మేము మోసం చేస్తున్నామని అనిపిస్తే ఆ తర్వాత మీకు ఏదనిపిస్తే అదే చేయండి అని శివ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి ఎలా అయినా వాళ్లతో రమ్మని ప్రాధేయపడతాడు. గంగమ్మ, పిల్లలు వాళ్ళ తప్పులకు పశ్చాత్తాపడుతున్నారు కదా, ఇంక నువ్వు మొండుపట్టు వీడి వాళ్ళకి క్షమించు, వాళ్ళెవరో బయట వాళ్ళు కాదు కదా, మన పిల్లలే కదా, వెళ్ళి చూద్దాం, మనకంతగా నచ్చకపోతే మళ్ళీ వచ్చేద్దాం అని చెప్పి గంగమ్మని ఒప్పిస్తాడు జగన్నాథం. గంగమ్మకి ఇష్టం లేకపోయినా భర్త మాట కాదనలేక సరే అంటుంది. మరొక వైపు ఉమారవి వాళ్ళ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. బావా, మీరు స్టార్ హోటల్ పెట్టాలనుకుంటున్నారు కదా, ఇక నుంచి మీ కళ నెరవేరబోతుంది బావా, దానికోసం నేను ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాను, ఇదిగో ఈ సార్ ఉన్నారు కదా, ఈయన పట్టణంలో పెద్ద పెద్ద హోటల్ నడిపించాడు, ఈయనకి బోల్డ్ అంత అనుభవం ఉంది, మీరు ఇట్టే డెవలప్ అయిపోతారు బావా, అందుకోసమే ఈయన తీసుకొచ్చాను. నమస్తే సార్, నా పేరు రాకేష్. పవన్ చెప్పినట్టుగా నేను పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ నడిపించాను, అందులో అనుభవం అయితే నాకు చాలా ఉంది. సిటీలో ఉన్న 1 of the top స్టార్ హోటల్ మీకు ఇవ్వాలని ఆఫర్ తీసుకొచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ హోటల్ మీరు కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. పవన్ నాకు మీ గురించి అంతా చెప్పాడు, మీలాంటి వాళ్ళైతే ఈ హోటల్ని బాగా డెవలప్ చేయగలరని, మీకోసం ఈ ఆఫర్ తీసుకొచ్చాను, మీరు జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేస్తే చాలు, నేను హోటల్ని మేనేజ్ చేస్తాను, నాకు మంత్లీ మీరు శాలరీ ఇస్తే చాలు.
మాకు మీ ఆఫర్ నచ్చింది సార్. వ్యాపారంలో మాకు అనుభవం ఉంది కానీ ఇలాంటి పెద్ద పెద్ద హోటళ్ళు నడిపే అనుభవం అయితే లేదు. కాబట్టి ఈ హోటల్ని నడిపే పూర్తి బాధ్యత మీకే అప్పగిస్తున్నాం. ష్యూర్ సార్, మీరంతగా చెప్పాలా? నా చేతిలో పడే ఏ హోటల్ అయినా చాలా మంచి స్థాయికి వెళ్తుంది. అయితే బాబు, ఆ హోటల్ మా పేరు మీద ఎప్పుడు రాస్తారు? అడ్వాన్స్ పే చేయగానే డాక్యుమెంట్స్ రెడీ చేస్తాం మేడం. రిమైనింగ్ అమౌంట్ కట్టేస్తే ఇంకా హోటల్ మీ పేరు మీదకే వచ్చేస్తుంది. అప్పుడు రవి వెంట వెంటనే డబ్బులు తెచ్చి రాకేష్కి అడ్వాన్స్ మనీ ఇస్తాడు. తీసుకోండి సార్ అడ్వాన్స్. మీరు డాక్యుమెంట్స్ తొందరగా రెడీ చేయండి, ఆ తరువాత మిగిలిన డబ్బులు ఇస్తాను. ఈ హోటల్ ఎలా అయినా మాకే దక్కాలి. అలా రాకేష్ రవితో డీల్ కుదుర్చుకుంటాడు. సిటీలోని మెయిన్ సెంటర్లో రవి తీసుకున్న హోటల్ ఉంటుంది. టాప్ హోటల్ కావడంతో వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. సార్ చూస్తున్నారుగా, మీ హోటల్ ఎంత బాగా నడుస్తుందో. మెల్లగా ఈ హోటల్ని టాప్ 1కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నా సార్. చాలా థ్యాంక్స్ రాకేష్, నీ వల్లే మా స్టార్ హోటల్ ఇంత బాగా నడుస్తుంది. నేను కూడా మీ దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకుంటాను. ఇలాంటి ఒక పెద్ద వ్యాపారం చేసి సొసైటీలో నంబర్1గా ఎదగాలనేదే నా చిరకాల కోరిక. అది మీ ద్వారా నెరవేరబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు శివ, లత, జగన్నాథం, గంగమ్మ రవి హోటల్కి వస్తారు. వాళ్ళ హోటల్లో కూర్చొని మాట్లాడుకోవడం చూస్తాడు రవి. ఏంటి ఇక్కడికొచ్చి కూర్చొని నవ్వుకొని మరీ మాట్లాడుతున్నారు, ఇది ఎవరి హోటలో తెలుసా? చూడండి, ఈ సిటీలో ఉన్నే టాప్ హోటల్ ఇది. ఇలాంటి స్టార్ హోటల్కి మీరొచ్చారేంటి? ముందు ఎలాంటి ప్లేసులకి వెళ్లాలో తెలుసుకోండి. మీలాంటి వాళ్ళ కోసం కాదు, మేము ఈ హోటల్ పెట్టింది. మిమ్మల్ని చూస్తే వచ్చే కస్టమర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. చిచ్చి, ఇది మీ హోటలా? ఇలాంటి వాళ్ళ హోటల్కి ఎందుకు రా తీసుకొచ్చా? పదండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళ హోటల్ ఏటమ్మా, ఇది నీ హోటల్, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా తినొచ్చు. మనం ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాలి? కావాలంటే వాళ్ళే వెళ్తారు బయటికి. ఏంటి ఇది మీ హోటలా? చూడు తమ్ముడు, ఆస్తి మొత్తం ఎప్పుడో నా పేరు మీదే రాయించుకున్నాను. నా పేరు మీద ఉన్న ఆస్తితోనే ఈ హోటల్ కొన్నాను. ఇంకా ఈ హోటల్ కూడా నా పేరు మీదే ఉంది. ఏంటి ఇది మీ హోటలా? ఉండు, ఇప్పుడే తెలుస్తాను ఎవరి హోటలో. చెప్పరా రాకేష్, ఇది ఎవరి హోటలో? మా అన్నయ్యకి తెలియకుండా మా అమ్మ పేరు మీద ఈ హోటల్ రాయించామని చెప్పు. ఇదంతా మన ఇద్దరం వేసిన ప్లాన్ అని కూడా చెప్పు. ఏమీ లేదు అన్నయ్య, ఆస్తి విషయంలో అమ్మా నాన్నని ఎలా మోసం చేసావో నేను కూడా నిన్ను అలాగే మోసం చేశాను. సింపుల్. అవును సార్, ఈ హోటల్ మీ పేరు మీద లేదు, మీ అమ్మగారి పేరు మీదే ఉంది. ఫేక్ డాక్యుమెంట్స్లో మాత్రం ఈ హోటల్ మీకే చెందుతుంది అని సైన్ పెట్టించాను. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో మాత్రం ఈ హోటల్ మీ అమ్మగారికే చెందుతుందని రాయించాను. మీరు ఎక్కడ కనిపెడతారో అని కొన్ని డాక్యుమెంట్స్ మీ చేత చదివించలేదు. మోసం మోసం అంతా మోసం. అసలు మీరు మనుషులేనా? సొంత అన్నయ్యని మోసం చెయ్యాలని నీకెలా అనిపించిందిరా? చీ, నీలాంటి వాడిని తమ్ముడని చెప్పుకోవడమే నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చేసిన మోసం దగ్గర ఇది చాలా చిన్నది. సొంత తమ్ముడు మోసం చేస్తే నువ్వింతలా బాధపడుతున్నావే, సొంత కొడుకు తల్లిదండ్రులు మోసం చేస్తే వాళ్ళు ఇంకెంత బాధపడాలి. దీన్నే దెబ్బకు దెబ్బ అంటారు. నీ వరకు వస్తేనే గాని ఆ బాధ అర్థం కాలేదే. ఒక విషయం గుర్తుపెట్టుకోన్నయ్య, మనం ఎవరినైనా మోసం చేస్తే అదే మోసం మనల్ని ఏదో ఒక రోజు తిప్పు కొడుతుంది. మీలాంటి వాళ్ళకి ఇలా కాదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే గానీ నా హోటల్ నాకు తిరిగి రాదు. సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏమీ లాభం ఉండదు, ఎందుకంటే ఈ హోటల్ మీ అమ్మగారి పేరు మీదే ఉంది. మీరు కోర్టు కేసు వేసినా అక్కడ కూడా మీ అమ్మగారికే చెందుతుందని చెప్తారు. అంతా విన్నావుగా అన్నయ్య, మమ్మల్ని బయటికి పంపించాలనుకున్నావు, ఇప్పుడు మర్యాదగా మీరే బయటికి నడవండి. ఇంకా నీకు ఈ హోటల్కి ఏ సంబంధం లేదు. రవి వాళ్ళని తిట్టుకుంటూ బాధగా బయటికి వచ్చేస్తాడు. ఇంతలా మోసం చేస్తారనుకోలేదండి, పోలీస్ కేసు వేసినా మన హోటల్ మనకి తిరిగి రాదు, ఇప్పుడేం చేద్దామండి? తమ్ముడు అన్నేసి మాటలన్నా అమ్మా నాన్న వాడిని అడ్డలేదు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయం జరగదు. పోని మన ఇంటికి వెళ్దామన్నా ఊర్లో నా మొహం ఎలా చూపించుకోగలను?
ఎవరూ లేరని ఎందుకలా బాధపడుతున్నారు? మా అమ్మ వాళ్ళున్నారుగా, పదండి మా పుట్టింటికి వెళ్దాం. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. అప్పుడు ఉమా వాళ్ళ అమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో మా ఇంటికా, వీళ్ళిద్దరిని నేనెలా పోషించగలను? పెనం మీదట్టు పొయ్యిలో పడ్డట్టు వీళ్ళ కష్టాలన్నీ నానెత్తిన రొద్దపోతారేట్రా బాబు. అమ్మా ఉమా, మీ ఇంటికి వచ్చి మేము చాలా రోజులైంది కదా. అక్కడ మా ఇల్లు వాకిలి ఎలా ఉందో ఏంటో, ఇల్లంతా చక్కబెట్టాక మీకు కబురు చేస్తాను. అప్పుడు మీరు వద్దరు కానీ. పదరా పవన్, మన ఇంటికి వెళ్దాం, అక్క వాళ్ళు తర్వాత వస్తారు అని మెల్లగా జారుకుంటారు పవన్ వాళ్ళ అమ్మ. అందరూ వదిలేయడంతో రవి ఉమ ఒంటరిగా మిగిలిపోతారు. డబ్బుంటే అందరూ కోరుకుంటారు, డబ్బు లేకపోతే అందరూ చేదురించుకుంటారు అనే నిజాన్ని ఉమా రవి గ్రహిస్తారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు మీదే అలా నడుచుకుంటూ వెళ్తారు. చేతికందిన ఆస్తి క్షణంలో చేజారిపోవడంతో ఉమా మానసిక క్షోభకి గురవుతుంది. ఒకరోజు శివ కారు మీద వెళ్తూ ఉండగా తన వదిన నిస్సహాయ స్థితిలో పడి ఉండడం చూస్తాడు. అన్నయ్య, వదినకి ఏమైంది? కొన్ని రోజుల నుంచి తిండి లేక మీ వదిన కళ్ళు తిరిగి పడిపోయింది. పదన్నయ్య, హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. వెంట వెంటనే ఉమాని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించి అట్నించటే శివ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. శివ జరిగిన విషయమంతా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు. తన కొడుకు కోడల్ని దీనస్థితిలో చూసిన గంగమ్మకి కడుపు తరుక్కుపోతుంది. బాబూ శివ, ఒక మాట చెప్తాను విను. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకంతా మర్చిపోండి. అన్నయ్య పరిస్థితి అస్సలు బాలేదురా. ఇలాంటి సమయంలో నువ్వు తప్ప ఇంకెవరాదుకుంటారు చెప్పు. తల్లిదండ్రులన్నా అన్నదమ్ముడన్నా నీకు ప్రేమాభిమానాలు ఎక్కువని నాకు తెలుసురా. ఇక నుంచి అన్నయ్య కూడా మనతోనే కలిసింటాడు. ఎప్పటికీ మీ ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి, అదే తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాం. కష్టమైనా సుఖమైనా ఒకరికొకరు తోడుగా ఉండండి. శివ, నీకెలాగో ఆ పూల వ్యాపారం ఉంది కదరా, అన్నయ్యకైతే ఏ ఆధారం లేదు, ఆ హోటల్ అన్నయ్యకిద్దాం, చూసుకుంటాడు. అమ్మా నన్ను క్షమించండి, నేను మీ అందరి పట్ల చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా జరగడం వల్ల నా వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలుసుకున్నాను. నేను మీకింత ద్రోహం చేసినా సరే హోటల్ మళ్ళీ మాకేస్తున్నారు. మీ స్థానంలో కనుక నేనుండుంటే ఇలా చేరదీసేవాడినే కాదేమో. స్వార్థం అహంకారంతో నిండిపోయిన మాకు మీ మంచితనంతో మాకు కళ్ళు తెరిపించారు. ఆకలి దప్పులతో తిరుగుతున్న మాకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. ఆకలితో అనారోగ్య పాలైన ఉమాని చూసి తమ్ముడు వెంటనే వచ్చి కాపాడాడు. నన్ను కూడా క్షమించండి, మొదట్నుంచి అన్ని గొడవలకి కారణం నేనే. మేము చేసిన మోసాలని గుర్తు చేసుకోకుండా కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకున్నారు, మీకెప్పటికీ రుణపడి ఉంటాం. అమ్మా, హోటల్ మీద వచ్చే లాభాలు నేను తమ్ముడు సగం సగం చేసుకుంటాం, వ్యాపారంలో ఎలాంటి భేదాలు రాకుండా చూసుకుంటాను. మొత్తానికి నా కొడుకులిద్దరూ కలిసిపోయారనమాట, మొత్తానికి అందరూ కలిసిపోయాము. గంగమ్మ, నువ్వు కోరుకున్నట్టుగానే నీ కొడుకులిద్దరూ ఇక నుంచి నీ దగ్గరే ఉంటారు, ఉమ్మడి కుటుంబంగానే ఉంటాం మనం. ఆ తరువాత వాళ్ళందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు.